పెద్దపల్లి జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతుంది. అధికారుల అండతో మిల్లర్లే ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో బియ్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ పూసాల వద్దగల ఎస్ఆర్ఎస్పి ఉపకారవలో బోల్తా పడింది. తాజాగా సుల్తానాబాద్ పరిధిలోని ఓ మిల్లులో అన్లోడ్ చేస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అధికారుల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రేషన్ బియ్యం వ్యాపారులకు అడ్డాగా మారింది. ఏకంగా మిల్లర్లే ఇలాంటి దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం తరచూ పట్టుబడుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. అయితే అధికారుల అండదండలతోనే ఈ వ్యాపారం కొనసాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. సుల్తానాబాద్ నీరుకుల్ల రోడ్డులోని ఓ మిల్లులో ప్రజా పంపిణీ బియ్యాన్ని దిగుమతి చేస్తున్నారని సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బియ్యం వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. జనవరి 18వ తేదీన సుల్తానాబాద్ నుంచి మిల్లుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ పూసాల సమీపంలో ఎస్ఆర్ఎస్పి ఉపకాలువలో బోల్తా కొట్టింది. సదరు వాహనం బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పౌర సరఫరాల శాఖ అధికారులు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. సుల్తానాబాద్తో పాటు కదంబాపూర్, దేవునిపల్లి తదితర గ్రామాల నుంచి ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణా పరిపాటిగా మారింది. పోలీసు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారుల అండతోనే వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సుల్తానాబాద్లోని మార్కండేయ కాలనీ, దేవునిపల్లికి చెందిన పలువురు చిరు వ్యాపారులు ఇంటింటికీ తిరుగుతూ 8 రూపాయలకు కేజీ చొప్పున రేషన్ బియ్యం కొనుగోలు చేస్తారు. అనంతరం కేజీ 15 రూపాయల చొప్పున దళార్లకు విక్రయిస్తారు. వారేమో కిలో 25 రూపాయల వరకు గిట్టుబాటు అయ్యేలా చూసుకుంటూ కరీంనగర్, ఉమ్మడి జిల్లాలోని పలు మిల్లులతో పాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారని పలువురు చెప్తున్నారు. రేషన్ బియ్యము దళార్లతోటి రైస్ మిల్లర్స్ అధికారులు కొనిపించి ఆ బియ్యాన్ని అక్రమంగా రైస్ మిల్లర్లకు పంపిస్తున్నారు. అదే రైస్ మిల్లర్స్ గవర్నమెంట్కి ఇచ్చే వడ్ల బాబది బియ్యాన్ని వీళ్ళు ఈ విధంగా కొని రీసెలింగ్ చేసి మళ్ళీ గవర్నమెంట్కు సప్లై చేస్తున్నారు. ఇది రీసెంట్గా ప్రతి నెల ఏదో ఒక్కడ మన మండలంలో జరుగుతుంది. ఇది రెవెన్యూ అధికారులు, పౌర సరఫరా అధికారుల నిర్లక్ష్యము. మొన్న నీరుకుల్ల రోడ్ ఒక రైస్ మిల్లు కూడా ఇటువంటి బియ్యమే దొరికినాయి. అంతకుముందు కూడా ఎస్ఆర్ఎస్పి కెనాల్లో కూడా ఒక లారీ ఈ కంట్రోల్ బియ్యమే లారీ లోడ్ పోతుంటే అక్కడ అదుపు తప్పి ఆ కాళ్ళ పడ్డది. ఇవన్నిటి కారణము ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులు, పౌర సరఫరా అధికారులు దీనిపై నిఘా పెట్టి ఇటువంటి జరగకుండా చూడాలని, పేద ప్రజలకు రైస్ మిల్ బియ్యము అందించడం చేయాలని మనవి. అయితే రేషన్ బియ్యం పట్టుబడిన ఘటనల్లో అధికారులు కేవలం కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పట్టుబడిన బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి తరలిస్తున్నారు తదితర విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే ఈ వ్యాపారానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నామని సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. ఈ మిల్లర్ల పైన మీరు నిఘా పెట్టండి. ఎక్కడెక్కడైతే అనేసినట్టు పీడిఎస్ రైస్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అవుతున్నారో అనేసినట్టు మాకు స్థానికంగా డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు, ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వారికి కూడా చెప్తే సమాచారం ఇస్తే తప్పకుండా మేము వస్తాం పట్టుకుంటాం. నా విజ్ఞప్తి ఏందనేసంటే కొందరు కార్డుదారులు కూడా ఒకటి ఏంటంటే కొందరు అమ్ముకుంటున్నారు బియ్యం. ఇట్లా అమ్ముకోవడం వల్ల వీళ్ళు ఇట్లా కొనుక్కొచ్చి పెద్ద మొత్తాన్ని చైన్ సిస్టమ్ లాగా అవుతుంది. కార్డుదారుల పైన కూడా చర్య ఉంటుంది అమ్ముకోవడానికి. మనము
తినడానికి ప్రభుత్వం తినడానికి ఇస్తుంది బియ్యం దీంట్లో ఎంతో సబ్సిడీ పెట్టి ఇస్తుంది తినడానికి ఇస్తున్నాం కానీ వీళ్ళు కొందరు కార్డుదారులు బయట అమ్ముతున్నారంటే అది వాళ్ళ కార్డుదారులపైన కూడా చర్య ఉంటుంది మీ ద్వారా ప్రెస్ ద్వారా ఏందంటే కార్డుదారులు తినదనుకుంటే తీసుకోండి లేదంటే అక్కడే ఉంటే ప్రభుత్వానికి ఉండిపోతుంది అది క్లోజింగ్ బ్యాలెన్స్ లాగా ఉండిపోతుంది కానీ ఇట్లా చేయడం కూడా తప్పది ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ బియ్యం దందా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు।